ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో సేవలు ప్రారంభించి ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. దాన్ని ప్రారంభించిన కేవలం 3 ఏళ్లలో దేశంలో 2 అతిపెద్ద టెలికాం సంస్థగా తీర్చిదిద్దారు. 30 కోట్లకు పైగా వినియోగదారులతో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుని ప్రపంచ అగ్రగామి సంస్థలు ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థల నుంచి వేల కొద్ది పెట్టుబడుల్ని ఆకర్షించింది. కేవలం 2 నెలల్లో 1.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సమీకరించి ఔరా అనిపించింది. ఈ నేపథ్యంలో ఇండియాలో అప్పులేని సంస్థగాను ఆవిర్భవించింది. అయితే ఇంతటితో రిలయన్స్ దూకుడు ఆగేలా లేదు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ దృష్టి ఈ కామర్స్ వైపు మళ్లింది. దీంతో జియోమార్ట్ పేరుతో తొలుత గ్రోసరీ డెలివరీపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే ప్రారంభించిన జియోమార్ట్ మొబైల్ యాప్ ఇప్పుడు ప్లేస్టోర్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే ప్రవేశపెట్టిన జియోమార్ట్ మొబైల్ యాప్ ఇప్పటికే 10 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జియోమార్ట్ ఇప్పటికే దేశంలోని 200 నగరాల్లో తన సేవల్ని ప్రారంభించింది. ముంబై మహానగరంలో అయితే ఏకంగా వాట్సాప్ నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటోంది. ఈ విధానాన్ని త్వరలోనే అన్ని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రారంభించి కొన్ని నెలలే అవుతున్న వినియోగదారుల నుంచి మాత్రం జియోమార్ట్కు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. ప్రధానంగా గ్రోసరీ కొనుగోలలో రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు లక్షల్లో వస్తున్న ఆర్డర్లతో జియోమార్ట్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం జియోమార్ట్ కు రోజుకు సగటున 2.5 లక్షల ఆర్డర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రోసరీస్ కు సంబంధించినవే. సుమారు 200 నగరాల్లో ఏకకాలంలో కార్యకలాపాలు ప్రారంభించడంతో ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు దక్కుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రోజువారీ ఆర్డర్ల పరంగా చూస్తే ఇప్పటికే జియోమార్ట్ గ్రోసరీస్ డెలివరీలో ఇండియాలో తొలి స్థానంలో ఉన్న బిగ్ బాస్కెట్ కు సమీపంలోకి వచ్చింది. ఒక అంచనా ప్రకారం బిగ్ బాస్కెట్ కు ప్రతిరోజు సగటున 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆర్డర్లు లభిస్తున్నాయి. దీంతో జియోమార్ట్ కూడా దానికి సమీపంలోకి వచ్చినట్టయింది. జియోమార్ట్ తన కార్యకలాపాల్ని మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి రోజుకు సగటున 5 లక్షల ఆర్డర్ల మార్కును చేరుకోబోతుంది. దీంతో ఆన్లైన్ గ్రోసరీస్ డెలివరీ విషయంలో దేశంలోనే జియోమార్ట్ 1 స్థానంలో నిలవబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రోసరీస్ తో పాటు దీవాలి నాటికి జియోమార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సహా అనేక ఇతర విభాగాల్ని కూడా జోడించాలని జియో భావిస్తున్నట్టు సమాచారం. అదే గనక జరిగితే దేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు నేరుగా పోటీనిచ్చే 3 అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. దీంతో ఇండియన్ ఈ కామర్స్ సెక్టర్ లో త్రిముఖ పోటీ నెలకొంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్రోసరీస్ డెలివరీ సేవల్లో ఉన్న అమెజాన్ ప్యాంట్రీ, గ్రోఫర్స్ వంటి సంస్థలకు రోజుకు సగటున 1 లక్ష వరకు ఆర్డర్లు లభిస్తున్నాయి. కానీ ఒకసారి జియోమార్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే వీటన్నిటికీ పెద్ద దెబ్బ ఎదురు కాబోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.